ప్రధాని మోడీతో బిల్ గేట్స్ సమావేశమయ్యారు. మెయిన్ ఇక్కడ బిల్ గేట్స్కి సంబంధించి, ఎందుకు బాబు పేరు ఇక్కడ ప్రస్తావించానంటే, ఒకప్పుడు బిల్ గేట్స్ కోసం నేను అమెరికా వెళ్ళి అక్కడ సీఈఓ అని చెప్పేసి చెప్పి వెళ్లాల్సి వచ్చింది అని చంద్రబాబు గారు ఇంతకుముందు చెప్పుకొచ్చేవాళ్ళు. అంటే బిల్ గేట్స్తో నాకు అంత పరిచయం ఉందని. వాస్తవంగా అంతకుముందు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ రావడానికి, కార్పొరేట్ వైద్యం రావడానికి కారణం బిల్ గేట్సే. పేదల సంక్షేమం అన్నటువంటి పాయింట్నే ఎక్కువ నమ్ముకుంటుంటాయి ఈ మీ వెనుకబడిన దేశాలు. కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ మెడికల్ ఫెసిలిటీస్ సెట్ అయితేనే ఏది ఆ ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి అంటూ చెప్పడం ఆ తర్వాత నుంచి, అంటే ఆయన ఇక్కడ తన సంస్థను పెట్టడానికి మైక్రోసాఫ్ట్ని ఇలాంటి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఈ సజెషన్స్ ఇంప్లిమెంట్ చేశాకనే ఆయన పెట్టుకొచ్చారు. మనకి నారాయణాలు, చైతన్యాలు లాంటి కార్పొరేట్లు డెవలప్ అవ్వడానికి, లేదా యశోదాలు, స్టార్లు ఇట్లాంటి డెవలప్ అవ్వడానికి తొలి బీజం గేట్సే అనాలి. అంతటి సాన్నిహిత్యం చంద్రబాబుకి, గేట్స్కి ఉంది అప్పుడు. తర్వాత అయితే అధికారంలో ఉన్నవాళ్ళనే పట్టించుకుంటారు గేట్స్ లాంటి వాళ్ళు. అధికారం దిగిపోతే ఇప్పుడు ఏమైనా చంద్రబాబుని పట్టించుకుంటున్నాడు బిల్ గేట్స్? లేదు కదా, అంతే ఉండేది. ఆ రోజున బాబుకి గారికి మిత్రుడైనటువంటి గేట్స్, ఇప్పుడు అంటే గేట్స్లకి వాస్తవంగా నరేంద్ర మోడీ అంటే కోపం. ఎందుకంటే వీళ్ళు 100 రూపాయల వ్యాక్సిన్ని హైప్ క్రియేట్ చేసి, నువ్వు చచ్చిపోతావు అంటే 50,000 ఏంటి 2 లక్షలైనా ఇచ్చి కొంటాం. ఆ విధంగా అమెరికన్ వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా కరోనాను అడ్డుపెట్టి మనకి అంటగట్టాలని చూశారు. నరేంద్ర మోడీ వచ్చేటప్పటికి దాన్ని నిర్మోహమాటంగా కంట్రోల్ చేసి ఇక్కడ కోవిషీల్డ్, కోవాక్సిన్ లాంటి ఇండియన్ తయారీ వాటిని ప్రమోట్ చేయడం ద్వారా సక్సెస్ అయ్యారు. అది అప్పటి నుంచి ఓ రకంగా మోడీ మీదన కసి ఉంది గేట్స్కి. కానీ ఇప్పుడు మళ్ళీ మోడీ గెలుస్తాడన్నటువంటి, అంటే ఈ వర్గమే బిల్ గేట్స్లు, సోరోసులు, ఇదంతా ఒక అమెరికన్ మాఫియా అనడానికి వీల్లేదు. వాళ్ళు అమెరికన్ పెద్ద వ్యాపారస్తులు, వాళ్ళ వ్యాపారం కోసం వేరే, అంటే వాళ్ళ వ్యాపారం బాగా డబ్బున్నోడి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి డబ్బున్నోడు పెరగాల, పేదవాడి సొమ్ము కూడా ఆ ధనవంతుడు లాక్కోగలగాలి, ఆ లాక్కున్నోడు తమ దగ్గర ఖర్చు పెట్టాలి, వాడి దగ్గర ఉంచుకోవాలని కాదు వీళ్ళ దగ్గర ఖర్చు పెట్టాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ వీళ్ళది. ఆ వర్ధమాన దేశాలను తొక్కేస్తుంటారు. అలాంటి తొక్కే ఫార్ములాకి మోడీ ఇంతవరకు అడ్డుపడుతూ వస్తున్నాడు. అట్లాంటి మోడీని మంచి చేసుకునే ప్రయత్నం ప్రారంభిస్తున్నాడు గేట్స్.